మన పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. మొన్న బీసీ తీసుకున్నప్పుడు కూడా బీఆర్ మినిస్టర్ గారు కూడా కలెక్టర్ గారు నేను పాల్గొన్నప్పుడు జైత్యాల జిల్లాను ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లాలోకి పనిచేయాలని చెప్పి స్థాయికి తీసుకెళ్ళడం మన ఈశ్వరమ్మ గారి నాయకత్వంలో జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో కూడా ఈ విడతలో కూడా ఇటు పల్లెలు పట్టణాలు రెండు బాగుండాలి అనే ఉద్దేశంతో రెండు బాగున్నప్పుడే ఇప్పుడు జిల్లా అభివృద్ధి చెందుతుంది. జిల్లాల అభివృద్ధి మీద చెందినప్పుడే రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా మనం ముందుకెళ్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో పల్లె ప్రగతి అదేవిధంగా పట్టణ ప్రగతి పల్లె ప్రగతిని ఆదర్శంగా తీసుకొని మొన్న పార్టీ ఏర్పడిన తర్వాత పట్టణాలకు కూడా నిధులిచ్చి పట్టణ ప్రగతి కూడా చేసినప్పుడు మేము కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారి మీటింగ్కి హాజరైనప్పుడు పల్లెలు బాగున్నాయి పట్టణాలు బాగున్నప్పుడు ఇంకేం ప్రగతి కావాలి తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు పల్లెలన్నీ ఇటువైపు పల్లె ప్రజలకు ఆరోగ్యమే ఇప్పుడున్న ఆరోగ్య పరిరక్షణే ముఖ్యమని మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు మనం అర్థవారం లాస్ట్ టైం చాలా టార్గెట్ ఇచ్చాను. అదేవిధంగా జైత్యాల శాసనసభ్యులు చెప్పినట్టుగా అన్ని చెట్లు కాదు ఒక సర్వైవల్ చూపించుకోవడానికి ఉన్న చెట్లు అన్నీ పెడితే అవి పనికిరావు. నాకు తెలిసి వాళ్ళ దృష్టిలో చైనా బాదం అనే ఒక చెట్టు ఉంటుంది అది ఒక బొమ్మలో ఉండదు కింద పడితే అంత చెత్త తయారైతే తప్ప దాని ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి కరెక్ట్ ప్లాంట్ మనం ఇక్కడ పెడితే అవన్నీ ప్లాంటేషన్ ఏదైనా పెడితే అది నీడనిచ్చే విధంగా మనకు ఉపయోగకరమైన మొక్కలే అందరూ కూడా అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులందరూ కూడా అదే విధంగా ఎంచుకొని పెట్టినట్టయితే మనం పెట్టిన దానికి ఫలితం ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా వైకుంఠధామాలలో కూడా చూస్తే వైకుంఠధామం ఉంటే ఒక భయంకరమైన భయం అనేది ఏర్పడుతుంది. ఆ విధంగా కాకుండా వైకుంఠధామాలలో ఉన్న మనం విరివిగా మంచి మొక్కలు పెంచినట్లయితే ఒక ఆహ్లాదకరమైన అట్మాస్ఫియర్ అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి మంత్రి గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు మళ్ళీ తర్వాత కూడా మండలాలలో మీటింగ్స్ నిర్వహించుకొని సర్పంచులకు సెక్రటరీలకు మండల స్థాయి ద్వారా అన్ని సూచనలు వేసి మండలాలను గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి చేసుకున్నప్పుడే జిల్లా బాగుపడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఎంపీడీఓలకు కూడా సార్ మేము కూడా మీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కూడా ఎప్పుడు కూడా జిల్లాలో ఎంపీడీఓలను వాళ్ళని మాటలు చేస్తున్నాం. మా డిప్యూటీ సీఎం గారు కూడా టోటల్ ఎంపీడీఓలు ఈ యొక్క పల్లె ప్రగతి అంశాలు ఏవైతే ఉన్నాయో డంపింగ్ యార్డు ఎందుకు గుంటలు ఈ క్రిమిటల్ కేసు అన్నింటి మీద కూడా వాళ్ళు డైలీ రిపోర్ట్ పంపిస్తే మీడియా గారు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ వాళ్ళకు మోటివేట్ చేయడం ఈ విధంగా చేయడం పథకాలు వివసిస్తున్నారు. అదేవిధంగా సీఓ గారు కూడా జిల్లా మొత్తం కూడా మండలాల్లో ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ మొత్తం తిరిగి మన జిల్లాలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు మీ యొక్క ఆదేశాల మేరకు కూడా జిల్లా పరిషత్ నుంచి ఇటు మా సభ్యుల సహకారంతో కూడా అభివృద్ధిలో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకుడు గుంతలు నిజంగా కూడా మండల స్థాయి మీటింగ్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకుడు గుంతలు ఒక సర్పంచ్ నొప్పి చెప్తే మనం ఎప్పుడు టార్గెట్ కొంచెం ఇంకుడు గుంతల్లో వెనుకబడి ఉంటున్నాం. అదే వార్డు సభ్యులను ఇన్వాల్వ్ చేసినట్లయితే ఏ వార్డుకు ఆ వార్డు వాళ్ళు చేసినట్లయితే గ్రామం కూడా పూర్తిగా మనం 100% కూడా చేసుకోగలుగుతాం. ఈ వచ్చే సీజనల్ వ్యాధుల దృష్ట్యా అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఎవరైనా ఉత్తరం మనం ఏం చేయాలో అందరం కట్టుకొని చేస్తేనే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అక్కడ ఉన్న కలెక్టర్ గారికి ముఖ్యంగా ఏపీఎంసీ ఉంటారు జీపీలలో కొంచెం తక్కువ పడుకున్నా కూడా వాళ్ళు ఏపీఎంలు ముందుకొచ్చి లోన్ ఇచ్చినట్టయితే దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారా రియంబర్స్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా వారి సహకారం కూడా ఉన్నట్టయితే మనకు ఇప్పుడు గుర్తులు ఒక ఉద్యమంలో చేపట్టి వారి స్థాయిలో 100% జైత్యాల జిల్లాలో చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పాడి నియంత్రిత పంటలు జలహితం మన పాడి ప్రక్రియ అయిపోగానే మన మంత్రి గారు ఒక సమావేశంలో మామూలుగా ఈ యొక్క జలహితం అనే కార్యక్రమం కాకుండా ఉపాధి హామీని మనం గుట్టలకు పండగాలు వేసి గుట్టల చెట్లకు వేస్తే మన డబ్బంతా కూడా వృధా పోతుంది ఏ రైతుకు కూడా ఉపయోగం లేదు అనే విధంగా ఒక చిన్న ఆలోచన ఈరోజు భారీ విజయాన్ని ఒక ఊహాత్మకమైన
విజయాన్ని ఈరోజు మనం చూసిన ముఖ్యమంత్రి గారి దగ్గర జగిత్యాల జిల్లా ఏ విధంగా ఇస్తుందో ఆ విధంగా అన్ని జిల్లాలు చేసే స్థాయికి మనం చేరుకున్నామంటే ఆ యొక్క అది మన మంత్రి గారికి దక్కుంది. వారి సహకారం ప్రోత్సాహం వల్ల కార్యక్రమానికి జలహితమని పెట్టుకున్నాం. అదేవిధంగా ఇంకా చాలా వరకు కూడా కొన్ని కెనాల్స్లో పూర్తిగా జరగలేదు కాబట్టి ఇప్పుడు ఇంకా వర్షాలు రాలేవు కాబట్టి ఎక్కడైనా అసంపూర్తిగా ఉన్నట్టయితే మండల స్థాయిలో సర్పంచులకు మీటింగ్స్ పెట్టుకొని ఆ యొక్క కాలువలు కూడా పూర్తిగా ఆ పిచ్చి మొక్కలను సీల్డ్ తొలగించినట్టయితే చివరి ఆయకట్టుకు నీరు అందించే విధంగా మన ముఖ్యమంత్రి గారి ఆలోచన అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఇదేవిధంగా నియంత్రిత పంటల సాగు విషయంలో కూడా మన ఈశ్వరన్న గారి ధర్మపురంలో మొట్టమొదటిగా ప్రజలందరూ కూడా రైతులందరూ ఏకమై మేమందరం కూడా ప్రభుత్వం వైపే ఉన్నామని చెప్పేసి ఏకపక్షంగా ఈరోజు తీర్మానం చేసి జగిత్యాల జిల్లానే ఆదర్శంగా తీసింది మొట్టమొదటిసారిగా. అదేవిధంగా సంజయ్ గారు మేము కూడా బీర్పూర్ మండలం అదేవిధంగా సారథి జగిత్యాల రూరల్ మండలాల్లో కూడా వెల్లూరు గ్రామంలో కూడా వారందరూ రైతులు ప్రభుత్వం చెప్పిన పంట వేయిస్తాం ప్రభుత్వం గురించి ప్రభుత్వం ఇంత రైతుల గురించి ఆలోచిస్తుంది కాబట్టి మాకు అన్ని విధాలా ఆదుకునే పెద్ద రైతు ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే మేము తప్పకుండా ఇస్తామని చెప్పేసి 100% మేము అధికారులు కూడా డిఎం సురేష్ గారు ఉన్నారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మేము చెప్పకముందే వారు వెంకట్రావు తీర్మానం చేయడం జరిగింది. ఆ విధంగా మనం ఇంకా కూడా రైతులను మోటివేట్ చేసి వారందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్స్ ఈ కరోనా నేపథ్యంలో జెడ్పీసీలు ఎంపీపీలు శాసనసభ్యులతోటి జరిగింది కాబట్టి మనమందరం ఎంపీడీఓలుగా ఉన్నారు. మళ్ళీ ఇక్కడ జరిగిన అంశాలన్నీ కూడా మన మండల పరిషత్ స్థాయిలో సర్పంచుల సెక్రటరీలు కూడా ఈశ్వరన్న గారి సూచనలు సలహాలు ఇచ్చి మనం అర్థహారాన్ని టార్గెట్ను లక్ష్యాన్ని రీచ్ అయ్యి శానిటేషన్ కూడా మన గ్రామాల్లో ఇప్పటికప్పుడు పర్యవేక్షించాలి గ్రామాల దగ్గర కూడా సరి చేసుకోవాలి. ఏదో మాషమాషిగా మండల మీటింగ్స్ అంటే మీరు బుధవారం శనివారం 2 రోజులు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు మీటింగ్స్ పెట్టుకుంటారు. అందరూ కూడా సర్పంచ్ హాజరయ్యే విధంగా సెక్రటరీ హాజరయ్యే విధంగా మనం ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దానికి అర్థం ఉండే విధంగా ఎంపీడీఓలు ఎంపీపీలు అదేవిధంగా ఆ యొక్క సమావేశానికి తప్పకుండా జెడ్పీసీలను ఆహ్వానించి ఈ యొక్క సలహాలు సూచనలు రూట్ లెవెల్ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క పల్లె ప్రగతి అర్థహారం జిల్లాను ఇంకా కూడా మనం ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా మా జిల్లా పరిషత్ నుంచి కావచ్చు అందరు ప్రజాప్రతినిధి జిల్లా జెడ్పీ సభ్యుల ద్వారా కూడా తప్పకుండా మీ ఆదేశాలు పాటిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన